ప్రకాష్ రాజ్కి ఈడీ సమన్లు అన్నటువంటిది అత్యంత కీలకమైంది తిరుచిరాపల్లి కేంద్రంగా పనిచేసిన ఆభరణాల సంస్థ మీద మొదలైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ ప్రకాష్ రాజ్ని ఈడీ ఆదేశించింది దీంతో అసహనం అన్నటువంటి స్టేట్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది ఈ మేరకు డిసెంబరు మొదటి వారంలో తమ ఆఫీస్కి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసింది ప్రణవ్ జ్యూవెలర్స్ అనేటువంటి సంస్థ పలు పట్టణాల్లో స్థానిక వ్యాపారుల భాగస్వామ్యంతో ఆభరణాల విక్రయశ్వరూములు నెలకొల్పి వ్యాపారం చేసేది ఈ ప్రణవ్ జ్యువెలర్స్కి ప్రకాష్ రాజ్ చాలా కాలంగా బ్రాండ్ సేవలు అందించారు జ్యువెలర్స్ నుంచి ఆయనకి చెల్లింపులు ఆర్థిక లావాదేవీల వివరాలు అడిగి తెలుసుకునేందుకు డిసెంబర్ మొదటి వారంలో తమ ఆఫీస్కి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలంటూ ఈడీ సమలు జారీ చేసింది ఈ సంస్థ చిన్న పెట్టుబడుల రూపంలో తమ నుంచి దాదాపు వంద కోట్ల మేర మొత్తాన్ని సమీకరించిందని ఈడీ ఆరోపిస్తుంది ఇటీవల ఆ సంస్థ బోర్డు తిప్పేడంత ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ ఎఫ్ఐఆర్ ఆదంగానే ఈడీ కేసు దర్యాప్తు చేస్తుంది పోంజీ స్కామ్ మోసం చేశారని పేర్కొంటే ఈ నెల ఇరవై తేదీని సోదాలు చేసి ఇరవై మూడు కోట్ల రూపాయల నగదని పదకొండు పాయింట్ ఆరు కిలోల బంగారు ఆభరణాలని ఈడీ స్వాధీనం చేసుకుంది దాదాపు వంద కోట్ల మేర ఈ పోంజీ స్కోమ్ జరిగిందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రకాష్ రాజుని పిలిస్తే వాళ్ళని పట్టుకోవాలి కానీ ఏంటి అన్నటువంటిది ఆయన ప్రశ్న ఉంటుంది